తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో భేటీ అవుతోంది. 40 నుంచి 50 అంశాలపై చర్చించబోతోంది. రాష్ట్రంలో వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమావేశంలో సమీక్షిస్తారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులపై చర్చించి అనుసరించవలసిన ప్రత్యామ్నాయ విధానాలపై కేబినెట్ చర్చిస్తారని సమాచారం. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపుతో పాటు ఇతర అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. బుద్వేల్లో ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి. టు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు, నిమ్స్ ట్విన్ టవర్స్ నిర్మాణ పనుల వ్యయం పెంపుపైన చర్చిస్తారు. ఇక మామనూరు విమానాశ్రయం అభివృద్ధి, టెర్మినల్ బిల్డింగ్, రన్వే విస్తరణ కోసం భూసేకరణపై మంత్రివర్గ సమావేశంలో డిస్కస్ చేస్తారు. ఇక కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనాథ చిన్నారుల కోసం కొత్త పాలసీ తీసుకురావడంపై సమావేశంలో చర్చిస్తారు. గవర్నర్ వెనక్కు పంపిన 4 బిల్లులపై కేబినెట్లో చర్చ జరగనుంది. 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ట్రాన్స్కోకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనలు కేబినెట్లో చర్చకు రానున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్న స్కీములతో పాటు పలు పాలనాపరమైన అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆగస్టు 3 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.